ఉడాన్కు స్వాగతం. మొబైల్ యాక్సెసరీస్ మరియు టెంపర్డ్ గ్లాస్కు సంబంధించిన ప్యాకింగ్ గైడ్లైన్స్లను మీకు చూపించడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం. కిందున్న పారామీటర్స్లను ప్యాకింగ్కు కావాల్సిన వస్తువులను ఎన్నుకునేటప్పుడు పరిగణించాల్సి ఉంటుంది. కొలతు, సరైన బాక్స్, పాలిమేలర్, బ్యాగ్ల యొక్క పరిమాణాన్ని ఎంచుకోవడానికి, సున్నితము, సరైన సామర్థ్యం గల ప్యాకేజింగ్ వస్తువులను ఎన్నుకోవడానికి మరియు మెత్తటి వస్తువుల అవసరం ఏమైనా ఉంటే ప్యాకింగ్కై ఉపయోగించడానికి, భౌతిక, ద్రవ ఉత్పన్నాలకు ఏమైనా లీక్ ప్రూఫింగ్ లాంటి అవసరం ఉందో లేదో నిర్ణయించడానికి, భారం, సరుకు యొక్క సురక్షతను ఖాయపరుచుకోవడానికి. ప్యాకేజింగ్ ప్రక్రియకై కావాల్సిన వస్తువులు: ఉడాన్ టేప్, ట్రాన్స్పరెంట్ టేప్స్, థర్మాకోల్, కారోగేటెడ్ బాక్స్, బబుల్ ర్యాప్, ఎయిర్ బ్యాగ్స్. కారోగేటెడ్ బాక్స్ రెండు పరిమాణాలలో అందుబాటులో ఉంది. పరిమాణం యొక్క భారం 1/2 కిలోకు 3 ప్లై, 1 కిలోకు 3 ప్లై, 2 కిలోకు 5 ప్లై, 3 కిలోకు 5 ప్లై, 4 కిలోకు 5 ప్లై, 5 కిలోకు 5 ప్లై, 5 కిలో కన్నా ఎక్కువకు 5 ప్లై. ప్యాకేజింగ్ ప్రక్రియకై ఈ దశలను అనుసరించండి. 1వ దశ, టెంపర్డ్ గ్లాస్లను ప్రత్యేక స్లీవ్లో ఉంచండి. 2వ దశ, ఒక్కొక్కటే స్లీవ్లను ప్రత్యేకంగా ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేయండి మరియు బ్రాండ్ పేరు, కొలతలు, సరుకుల ఎన్నికల చీటీ ఉండేలాగా లేబుల్ ప్యాక్ చేయండి. 5 తునకలను కింద, పైన మరియు చుట్టూ పరీక్షించిన తర్వాతే ప్యాకింగ్ ప్రక్రియను కొనసాగించండి. 3వ దశ, 3 పొరల బబుల్ ర్యాప్తో సరుకుని చుట్టి తరువాత టేప్తో సీల్ చేయండి. తరువాత ప్యాక్ చేసిన సరుకును చక్కగా పాలిమెయిలర్లో అమర్చండి. ఇన్వాయిస్ను సరుకుల కింద ఉంచండి మరియు మెయిలర్ను సరిగ్గా సీల్ చేయండి. 6లో సరుకును ప్యాక్ చేసేటప్పుడు ప్రీప్యాక్డ్ వస్తువుని టెంపర్డ్ గ్లాస్ చుట్టూ అమర్చండి. దానిపైన మరియు కింద భారమైన వస్తువులను పెట్టకండి. ఇప్పుడు మనం మొబైల్ యాక్సెసరీస్ల ప్యాకింగ్ ప్రక్రియను చూద్దాం. మొదటి దశ, సరుకులన్నింటినీ చక్కగా బాక్స్లో అమర్చండి. రెండవ దశ, ఖాళీ ఉన్న చోట్లలో ఫిల్లర్స్లను చేర్చండి మరియు కుషనింగ్ భద్రతను కల్పించండి. మూడవ దశ, షిప్మెంట్లో ఇన్వాయిస్ను పెట్టండి. నాలుగవ దశ, బాక్స్ను ముయ్యండి మరియు హెచ్ ఆకారంలో ఉడాన్ టేప్తో సీల్ చేయండి. ఐదవ దశ, సమాంతరమైన ఉపరితలంపై లేబుల్ను అంటించండి. ఆరవ దశ, సరుకు యొక్క గాత్రానికి తగ్గ బాక్స్ను ఎంచుకోండి. పాడైపోయిన బాక్స్ను ప్యాకింగ్ ప్రక్రియకై ఉపయోగించకండి.
మొబైల్ యాక్సెసరీస్ మరియు టెంపర్డ్ గ్లాస్లకు సంబంధించిన వస్తువులను ఎన్నుకునేటప్పుడు ఈ సూచనలను అనుసరించండి. ధన్యవాదాలు.